Hi there, Rizwan here. Welcome to onlineavakashalu.com. Shravani Garu, Chennai Nunchi Rastunaro. I am selling products on my website and others are also selling same products on other websites. Then how people buy my products more? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒక ప్రాబ్లం ఉంది, చాలా మందికి ఒక ప్రాబ్లం ఉంది, దీనికి సొల్యూషన్ అన్నట్టు దొరకడం లేదు. ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ ఆన్లైన్ అమ్ముతున్నారు, ప్లస్ అదే సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ వేరే వెబ్సైట్ లో కూడా ఉన్నాయి, మీ నుంచే మంది ఎందుకు కొనాలి అంటే ఇది నేర్చుకుంటే మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఎలా కొంటారు? ఇప్పుడు చూస్తారు మీరు చాలా సైట్స్ ఉన్నాయి, ఒక ప్రోడక్ట్ ఈ సైట్ లో ఉంటుంది, ప్లస్ అదే ప్రోడక్ట్ వేరే సైట్ లో కూడా ఉంటుంది. అంటే అప్పుడు అలాగే మీ వెబ్సైట్ లో ఉన్న ప్రోడక్ట్ వేరే వెబ్సైట్ లో ఉన్నప్పుడు ఎలా అమ్మాలి? బెస్ట్ క్వశ్చన్ ఇది, శ్రవణి గారు బెస్ట్ క్వశ్చన్ అడిగినారు. దీంతోనే మీకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది, ఈ ఆన్సర్ తోనే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ అమ్మినప్పుడు, ఆన్లైన్ లో అమ్ముతున్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని బ్రిడ్జింగ్ చేయాలి. సరిగ్గా బ్రిడ్జింగ్ చేయకుంటే మనకి కష్టం ఉంటుంది. బ్రిడ్జింగ్ అంటే ఎలా చేయాలి? ఇది ఏదైనా మీ ప్రోడక్ట్ ఉంది, మీ ప్రోడక్ట్ ఉంటే మీ ప్రోడక్ట్ లో క్వాలిటీ ఏముంది, మరి వేరే ప్రోడక్ట్స్ కన్నా మీ ప్రోడక్ట్ లో గొప్పతనం ఏముంది, కొద్దిగా దాన్ని బ్రిడ్జింగ్ కరెక్ట్ చేసినట్టయితే ఈజీ ఉంటుంది. అయితే మీ ప్రోడక్ట్ లో గొప్పతనం ఏముంది, ప్లస్ ఆ గొప్పతనాన్ని వాళ్ళకి చూపిస్తే, మందికి జనాలకి చూపిస్తే ఏం జరుగుతుంది అంటే బయింగ్ ఎక్కువ జరుగుతుంది. ప్లస్ మీ ప్రైస్ ఎక్కువ ఎందుకు ఉంది, ప్రైస్ ఎక్కువ ఉన్నందువల్ల వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, అందులో మీరు డీటెయిల్ గా కొద్దిగా చూపించాలి. చూపిస్తే బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ ఇంకా ఏం జరుగుతుందంటే మీ వాళ్ళు ఇక్కడక్కడ వెతికినా గానీ లాస్ట్ కి మీ దగ్గరికి వస్తారు. మీ ప్రైస్ పాయింట్ మీరు చెప్పచ్చు, క్లియర్ గా చెప్పండి, ఇంత ప్రైస్ ఉంది, మార్కెట్ కన్నా మా ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉన్నది, కానీ ఇందులో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నట్టు మీరు చెప్పండి. అంటే బ్రిడ్జింగ్ అన్నట్టు కరెక్ట్ చేయాలి. అయితే అలా చేసినట్టయితే మీ ప్రోడక్ట్స్ మీ వెబ్సైట్ లో ఎక్కువ సేల్ జరుగుతాయి, చాలా మంది వస్తారు, వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, ఎక్కువ సేల్స్ అనేవి జరుగుతాయి. ఇంకా డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఎలా రాయాలి, కింద మీద రాసేస్తే ఏం జరుగుతుందంటే మిక్సప్ అయిపోతుంది, మీకు తెలిసిందే, మిక్సప్ కాకూడదు. అందుకు కరెక్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో రాసినట్టయితే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది, మీ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ సేల్ జరుగుతాయి. కాబట్టి కరెక్ట్ గా మీరు దీన్ని ప్రాక్టీస్ లోకి తీసుకురండి, మీ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ సేల్ జరుగుతాయి. ఇంకా ఎక్కడ ఏ ప్రోడక్ట్ ఉన్నా గానీ పర్వాలేదు, మీరు అమ్ముకోవచ్చు, ఈజీగా మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అమ్మచ్చు. అయితే నా వెబ్సైట్ కి విజిట్ చేయండి, కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నా వెబ్సైట్ కి విజిట్ కండి. ఇక్కడ ఫ్రీ బోనస్ వీడియోస్ కూడా ఉన్నాయి, ప్లస్ అకౌంట్ సెటప్ వీడియోస్, ఫ్రీ బోనస్ వీడియోస్ ఉన్నాయి, అది తీసుకోండి. ప్లస్ వేరే అఫిలియేట్ మార్కెటింగ్ కోర్స్ ఉంది, ఆర్టికల్ రైటింగ్ కోర్సెస్ ఉన్నాయి, అవి కూడా తీసుకుని మీ బిజినెస్ ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, హైయెస్ట్ లెవెల్లో తీసుకెళ్ళండి. బెస్ట్ ఆఫ్ లక్, కింద క్లిక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.